మీకు రౌండ్ పిల్లో కవర్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ అని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ మీటర్ క్లాత్ తీసుకోవాలి. క్లాత్ ఇట్లా రెండు ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని రౌండ్ పిల్లో కవర్ ఉంటుంది కదా, ఆ రౌండ్ పిల్లో కవర్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ సైజ్ ఫస్ట్ కరెక్ట్ మార్క్ పెట్టేసుకోవాలి. కరెక్ట్ ఇది ఎంత ఉన్నదో అంత మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ పెట్టేసుకోవాలి. మనం మార్క్ పెట్టేసుకొని దీనికి ఒక హాఫ్ ఇంచ్ మనం కుట్టుకు వదిలేసుకొని మార్క్ పెట్టేసుకోవాలి. ఇది ఒకటి హాఫ్ ఇంచ్ కుట్టుకు కుట్టు పెట్టేసుకోవడానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా మార్క్ పెట్టేసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇట్లా సైడ్గా కుచ్చులు పెట్టుకోవడానికి ఈ విధంగా ఒక 4 ఇంచెస్ ఇట్లా 4 ఇంచెస్ ఇట్లా తీసుకోవాలి. 4 ఇంచెస్ తీసుకొని మనము కుచ్చులకు ఎంత సరిపోతుందో అంత కుచ్చులకు తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా కుచ్చులు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక మనకు సింగిల్ దానికి కుచ్చులు ఈ విధంగా మనము పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇదిగా సింగిల్ దానికి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుచ్చులు పెట్టిన తర్వాత దీన్ని నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. మళ్ళీ ఇలా కుట్టిన తర్వాత మనం కొంచెం ఓపెన్గా మనం దిండు పెట్టుకోవడానికి కొద్దిగా ఓపెన్గా ఉంచుకోవాలి. ఉంచేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉంది కదా సెంటర్లో ఒక చిన్న ఫ్లవర్ అనేది పెట్టేసుకుంటే నీట్గా నడుతుంది. ఇలా దిండు పెట్టేసుకున్నాక మనం దీన్ని ఈ విధంగా మలుచుకొని ఇట్ల విధంగా కుట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా సింపుల్గా మనము పిల్లో కవర్ అనేది ఈజీగా మనం ఇంటర్ స్టిచ్ చేసుకోవచ్చు.